मेदक टाउन के मोहल्ले गांधीनगर के रहने वाले समीर नामी शख्स जो 30 साल के हैं, उन्होंने बिजली के टावर पर चढ़कर हंगामा किया। उनके टावर पर चढ़ने की वजह ये बताई जा रही है कि उनके कुंबे के अफराद का नाम आधार कार्ड में दर्ज नहीं हो रहा है और राशन का चावल उन्हें काफ़ी नहीं हो रहा है और कुंबे की किफालत उनके लिए एक बोझ बन चुकी है। इस वाक़े के बारे में जानने के बाद पुलिस ने पहुँच कर टावर पर चढ़े शख्स को नीचे उतारने की दरख्वास्त की, लेकिन समीर ने एक नहीं मानी। बाद अजां TPCC मेंबर मिस्टर एम बाला कृष्णा को जब समीर नामी शख्स के टावर पर चढ़ने की इत्तला मिली तो वह बावजूद मसरूफ़ और थके हुए होने के उन्होंने फ़ौरन जाए वाक़ा पहुँच कर समीर को समझाते हुए नीचे उतारा। इस मौके पर TPCC मेंबर मिस्टर एम बाला कृष्णा ने कहा कि वह समीर के खानदान की हर तरह से मदद करेंगे और हुक्काम से बात करके उन्हें आधार कार्ड दिलाएंगे। तब तक खानदान की किफालत के लिए माली तआवुन करने का भी उन्होंने ऐलान किया है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। నేను నిన్న డికే శివకుమార్ గారు అండ్ సిద్ధరామయ్య వారికి సంబంధించిన ప్రమాణ స్వీకారం చేసి తెలుగు నుంచి ఇంకా ముందే రావడం జరిగింది. ఇక్కడ అధికారులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్న సమీర్ అనే వ్యక్తి కవర్ ఎక్కిందని చెప్పి చెప్పారు. దేని గురించి ఎక్కిందంటే తెలియదన్న ఆయన చాలా ఫైన్ ఉన్నాడని చెప్పి చెప్పారు. నన్ను కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ బాలకృష్ణ రావాలి అని చెప్పేసి జిందాబాద్ అని చెప్పి చెప్తే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మా స్థానిక నాయకులు నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ పదే పదే ఫోన్ చేయడం డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం జరిగింది. ఇతను ముఖ్యంగా ఏం చెప్తుండే ఆధార్ కార్డులో భార్య పేరు పిల్లల పేరు నమోదు చేయట్లేదు. నేను ఎన్నోసార్లు తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళినా ఇక్కడ ఉన్న మున్సిపాలిటీకి వెళ్ళినా నమోదు చేయలేదు అని చెప్పి చెప్తారు. మళ్ళీ తినడానికి కూడా తిండి లేదు. అంటే దాన్ని కాస్ట్లీ అయిన వస్తువులు ఉయ్యం కొనుకోవాలని కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఆర్థికంగా లక్కుందని చెప్పేసి చెప్తారు. ఖచ్చితంగా ఈ పిల్లగానికి మేము ఆర్థిక సహాయం చేస్తాము, అన్ని విధాలు ఆదుకుంటాము. మళ్ళీ కూడా రేపు మున్సిపల్ కానీ తహసీల్దార్ కానీ ఆధార్ కార్డు కేంద్రం దగ్గర కూడా మేము ఎంట్రీ చేపిస్తామని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు, నేను మాట్లాడతా అధికారులతో మాట్లాడతా, అది కూడా ఇప్పుడే తక్షణంగా మనం చెప్పాల్సిన అంశం కాదు. కానీ ఇట్లాంటి ఎంతోమంది లోపల కుమ్ములుతున్నారు. సరే తమ్ముడు శనికావేశంతో అట్లా చెప్పిండు, అట్లాంటి తప్పుడు వాళ్ళు ఎప్పుడు చేయరు. ఎందుకంటే భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఖచ్చితంగా నేను ఆర్థిక సహాయం చేశాను. వీళ్ళ కుటుంబంలో ఇంతకుముందు పెళ్లి జరిగినప్పుడు కూడా ఆర్థిక సహాయం చేసిన. సరే మన దగ్గరికి ఎంతమంది కార్యకర్తలు వస్తారు, వీధులు వస్తారు, వాళ్ళందరికీ సహాయం చేస్తుంటాము. కానీ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకునేటంత ఉండదు. తప్పదు ఇక్కడ ఉన్న మా